మూలిగే నక్క మీద తాటి పండు పడడం అన్నటువంటి చందానికి సజీవమైనటువంటి సాక్ష్యం ప్రస్తుతం పాకిస్తాన్లో జరుగుతున్నటువంటి వ్యవహారం. ఓ పక్కన గోధుమ పిండికి లేక కొరతతో గిలగిల్లాడుతున్నారు. ఇక అవుట్స్కట్స్లో ఉన్నటువంటి ప్రాంతాలు ఏదైతే బెలూచిస్తాన్ కానీ గిల్గిట్ బల్టిస్తాన్ కానీ ఆ ప్రాంతంలో అయితే ఫస్ట్ పాకిస్తాన్ వాళ్ళకు వాడుకుంటున్నారు, మా దగ్గరకు వచ్చి రేట్లు ఎక్కువ పెట్టి అమ్ముతున్నారు, మా పట్ల వివక్ష అంటూ పాక్ ఆక్రమిత కాశ్మీర్తో పాటు అన్ని ప్రాంతాల్లో కూడా తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. వాళ్లల్లో వాళ్ళకే ఆర్థికపరమైనటువంటి వ్యత్యాసాలు వచ్చినాయి. ఇంతవరకు కూడా పాకిస్తాన్లో అంతర్భాగం అని చెప్పినటువంటి ప్రాంతాలన్నింటినీ ఇప్పుడు ప్రత్యేక మనుషుల కింద చూస్తున్నారు, ప్రత్యేకంగా చూస్తున్నారు. అక్కడ ఆర్థిక సంక్షోభం తీసుకొచ్చినటువంటి డిఫరెన్సెస్ అది. దానికి తోడుగా ఇప్పుడు ప్రపంచ బ్యాంక్ ఆ మధ్యన ఎఫ్ఏటిఎఫ్ నిబంధనలను ఉపసంహరించిన తర్వాత బ్యాంకు లోన్ అనౌన్స్ చేసింది. బట్ అందులో ఒక బిలియన్ డాలర్లకు సంబంధించినటువంటి దాన్ని తాజాగా ఆపేయడం మూలిగేనక్క మీద తాటి పన్ను పడ్డ చందమైంది. ఇమిడియట్గా ఆన్గోయింగ్ వీట్ క్రైసిస్ మోర్ ట్రబుల్ ఫర్ షాబాజ్ షరీఫ్ లెడ్ పాకిస్తాన్. ద వరల్డ్ బ్యాంక్ హ్యాస్ డిలేడ్ ద అప్రూవల్ ఆఫ్ 2 loans వర్త్ 1.1 billion టు పాక్, ఇది ట్రిబ్యూన్ చెప్తోంది. ట్రిబ్యూన్ సంస్థ ప్రొజెక్ట్ చేసినటువంటి వార్త. ద వాషింగ్టన్ బేస్డ్ లెండర్ హ్యాస్ డిసైడెడ్ టు విత్హోల్డ్ అప్రూవల్ ఆఫ్ ద సెకండ్ రెసిలియంట్ ఇన్స్టిట్యూషన్స్ ఫర్ సస్టైనబుల్ ఎకానమీ రైజ్ 1 లోన్ వర్త్ $450 million అండ్ ద సెకండ్ ప్రోగ్రామ్ ఫర్ ఎఫర్డబుల్ ఎనర్జీ ఫేస్ 2 వర్త్ $600 million. ఈ రెండు కూడా ఒక పక్కన కరెంటు సంక్షోభ పరిష్కారానికి $600, అట్లాగే అక్కడ ఉపాధి అవకాశాల కోసం $450 ఇవ్వాల్సి ఉంటే అవి రెండు ఆపేశారు. ఎందుకయ్యాయంటే అవి ఇస్తే ఆ పర్పస్ కాకుండా అవి కూడా ఇప్పుడు గోధుమ పిండి కొనేసేసి ఉచితంగా పనిచేస్తుంది, ఆ తర్వాత కుదరదు అన్నటువంటిది. ఎందుకంటే ఫస్ట్ ట్రిప్ అట్లా ఇచ్చి ఎలాంటి రాయితీలకి వాడకూడదంటే రాయితీలకు వాడేశారు, కరెంట్ రాయితీలకి, పెట్రోల్ డీజిల్ రాయితీలకి. అక్కడ $250 పెట్రోల్ అవుతుంది, దాన్ని $75, $80 ఇవ్వాలనుకుని చివరికి $110కి ఇచ్చారు. $110కి ఇవ్వడానికి మిగతా $140 ఈ లోన్స్ని వాడారు. అది ఇప్పుడు తీవ్రమైనటువంటి ఆగ్రహానికి కారణమైంది. ప్రపంచ బ్యాంక్ షరతులు పెట్టిన వాటిని అమలు చేయలేదని యాక్షన్ తీసుకుంటోంది.